యొక్క అన్ని రకాలుగా వీళ్ళందరికీ కూడా చక్కని అవకాశం, జీవితంలోనే మహాయోగ్యమైనటువంటి సమయం ఈ మేషరాశి వాళ్ళకి జరుగుతున్నది. కాబట్టి మేషరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం ఏ పని మొదలు పెట్టినా చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది, చక్కగా ఎండుకుంటారు, అందరిలో మంచి పేద ప్రత్యాలు వస్తాయి, మీ కోర్టించేవన్నీ కూడా సాధిస్తాయి. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చాలా యోగ్యమైన కాలాన్ని జరుగుతున్నారని చెప్పి మనకి పంచాంగ చెప్పబడింది. తర్వాత వృషభ రాశి, వృషభ రాశి అంటే పృథ్వ 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, వృష నక్షత్రం 1, 2 పాదాలు. ప్రధానంగా శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం కొంచెం ఏం కలుగుతుంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా విపరీతార్థాలు కల్పించుకుని బాధపడుతూ ఉంటారు. ఈ జాతకులు మొండి పట్టుదల, కార్యం పట్ల మూర్ఖత్వం, ఇంకా చూడని కలుగు, ఇంకా అందరి పరిస్థితిని రప్పించుకుని మధ్యవర్తి పనులు ఆగిపోతూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు లోనవుతాయి, అన్ని వర్గాల వారికి మానసిక బాధలు ఉంటాయి, ఆవేదన పనుచేకుంది, పనుల ఆటంకాలు, శరీర ఇబ్బందులు, గ్యాస్ట్రిక్, మధుమేహం, నరాల వారికి లోనవుతూ ఉంటారు, పితృ మాతృ భర్త వర్గ అనిష్టాలు కూడా కలుగుతాయి, సూతకం తప్పకుండా కలుగుతాయి, చేతి కలిగిన సొమ్ము చేజారిపోవు, ధనవరికి ఇబ్బందులు ఉంటాయి, గొడవలు తప్పకుండా చేయడానికి అవకాశం ఉందని ప్రతి విషయాన్ని గమనించి మనం ఈ పని చేయవచ్చా చేయకూడదా అని ఆలోచించుకుని అసలుకోవాలని చెప్తున్నారు. కొంచెం కలవరం ఏర్పడడానికి అవకాశం ఉన్నది, కావున దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ఆకస్మిక నిర్ణయాల వల్ల కుటుంబంలో వ్యతిరేకం వస్తుంది, మీరు ఎంత ప్రతిభ ఉన్నా కూడా కాలానికి సరిగా లేనప్పుడు దాన్ని వెదిరించడం అనేది తప్పదు. సంతానం వల్ల కుటుంబం వల్ల ఎంత కష్టపడి పనిచేసినా వెతికురాడు, లేనిపోని కోర్టుల్లో కోసుల్లో ఇరుక్కోవడానికి అవకాశం ఉంది, కావున అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర రాష్ట్రంలో జీతాలు పెరిగినా ఇంకా ఏమైనా పెరగలేదని అసంతృప్తిగా ఉంటారు, ఇంట్లో కూడా సంవత్సరం నిరాశ ఉంటుంది, కలిసి కాని వారి సంవత్సరం కూడా కలిగి కాదు, ఎక్కువగా ఉంటాయి, బిల్డింగ్ నిర్మాణంలో వారికి లాభం కలుగుతుంది, రియల్ ఎస్టేట్ వారికి గతంగా సంవత్సరం బాగుంటుంది, సినీ వ్యాపారస్తులు అయితే కనుక నష్టాలు నిర్వహిస్తాయి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. ఇంకా విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో చాలా బాగున్నాయి, విద్యార్థుల్లో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడి విద్యలో ఉత్తీర్ణులు అవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అష్టమం గురుసేతులు అష్టమం అంటే ఎన్నో స్థానం ఉండడం చేత వీరికి అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతుంటాయి, చదువుపై శ్రద్ధ తగ్గుతుంది, ఇతర వ్యాపారాలన్నీ కూడా పెరుగుతాయి, జరగడానికి అవకాశం ఉంది.